ఆడియో మెసేజ్లు కూడా వాళ్ళ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతున్నాయి చూసాం. ఎవరైతే చర్చలకు ఆ రోజు వచ్చారో నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు మాతో చర్చలు జరిపారు, వాళ్ళు ఆడియో మెసేజెస్ ఉంటే విన్నాం. అందులో ప్రధానంగా నాకు కనిపించింది రాజకీయ కోణం ఎక్కువ కనిపించింది. ఈ నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని నేను అనట్లేదు, కానీ వెనక ఉండి నడుపుతున్న వారు కానీ, ఏ యూనియన్లు అయితే ఉన్నా, ఏ పార్టీలకైతే అనుబంధాలు ఉన్నాయో ఆ పార్టీలు కానీ, అవైతే రాజకీయపరమైన అజెండాతోనే చేస్తున్నాయనేది ముందు నుంచి తెలిసినప్పటికీ ఈరోజు వీళ్ళ మెసేజ్లో అది బహిర్గతమైంది. దీని రిపర్కషన్స్, దీని ఇవి ఎంతవరకు ఉంటాయనేది ఆలోచించడం కంటే, ఇంతమంది ఉన్నాం కదా, లక్ష మంది మనం అనుకున్నది సాధే కా రాకపోతే ప్రభుత్వాన్ని అయినా దించేంతవరకు పోగలం అనే ధీమా ఈ ఆ బయట నుంచి ఆర్గనైజ్ చేస్తున్న నాయకులు లేదా పార్టీల నుంచి ఉందని వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది ఆడియో ఇది వింటే. ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే భయపడుతూ వచ్చామో వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చామో అంగన్వాడీ ఉద్యోగులు, అదే ఫైనల్గా జరుగుతుంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మేము అంతకుముందు అడ్రస్ చేసిన ఏవైతే సాల్వ్ కాగలిగినవన్నీ చేసుకుంటూ వచ్చాము, ఏదైతే ఇమ్మీడియట్ ఈ టర్మ్లోనే ఇప్పుడు చేయడం కుదరదు కాబట్టి తర్వాత భవిష్యత్తులో దాని గురించి, ఇది ఎన్నికల సమయం, ఎన్నికలు వస్తున్నాయి, అయిపోయాక తర్వాత మాట్లాడదాం, దాని గురించి ఏదైనా సానుకూలంగా చేయడానికి ప్రయత్నం, ఈ యాదాపనం అయితే చేయలేమని చెప్పారు. అది ఏదో బెదిరించడానికో, వాళ్ళు ఎట్లయితే సమ్మె అనేది బెదిరించడానికి మేము చేయట్లేదు అంటున్నారో, నిజంగా చేయట్లేదు కూడా అని ఇన్నాళ్ళు అనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తే అది కనిపిస్తుంది. అలాగే ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఉన్న పరిస్థితిలో ఇంతకంటే ఇప్పుడు పెంచడం కుదరదు, నెక్స్ట్ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం దాన్ని తప్పకుండా ఆలోచిస్తామన్నప్పుడు అందులో కూడా అంత నిజాయితీ ఉంది. వాళ్ళ డిమాండ్లో ఎట్లయితే నిజాయితీ ఉందో, లేదా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా తమ సమస్యను ప్రభుత్వానికి విన్నవించుకున్నారో, ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా అదే నిజాయితీతో చెప్పేవారు.